ఓం నమః శివాయ. కంచి పీఠాధిపతులు 68వ పీఠాధిపతిగా ఆ కంచి పీఠానికి ఒక విశేషమైనటువంటి గుర్తింపును తీసుకొచ్చినటువంటి మహాస్వామి పరమాచార్యుల వారు నడిచే దైవం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహా సరస్వతి స్వామి వారి యొక్క లీలల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజు స్వామి వారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి లీల పిల్లి కథ. ఆ పిల్లి కథ ఎలా ఉందో, ఆ పిల్లి కథ ద్వారా స్వామివారు మనకి ఏమి చెప్పారన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం, అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతి రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం అంటూ ఆ జగద్గురువుల ఆదిశంకరులకి శ్రీ చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామివారికి ప్రణామాలు సమర్పిస్తూ మనం ఈరోజు కార్యక్రమంలోకి వెళదాం. స్వామివారు కర్ణాటక రాష్ట్రంలోని హయల బ్రాహ్మణ కుటుంబంలో స్వామివారు జన్మించడం జరిగింది. వీరి తండ్రి గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, తల్లిగారు మహాలక్ష్మ గారు. వీరికి పుట్టినప్పుడు ఈ బిడ్డకి స్వామినాథన్ అన్నటువంటి నామకరణం చేసుకున్నారు. తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆంగ్ల విద్యను అభ్యసించి ఆయన పాఠశాలలో తనిఖీ అధికారిగా ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నటువంటి అధికారి అయినా కానీ ఆయనకి పీఠాలన్నా సరే, పీఠాధిపతులన్నా సరే, మన హిందూ ధర్మం అన్నా సరే అపారమైనటువంటి గౌరవ ప్రపత్తులు ఉన్నటువంటి వాడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. 95 ఏళ్ల వయసు వచ్చినప్పుడు స్వామివారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. స్వామివారు భక్తులందరూ కూడా, నేనేమి శాస్త్రాన్ని ఔపోసన పట్టినటువంటి, అలానే నిప్పులతో కడిగినటువంటి తండ్రి కడుపున పుట్టినటువంటి వాడిని కాదు, సాధారణమైనటువంటి ఉద్యోగి కడుపున జన్మించినటువంటి వాడిని, ఉద్యోగి యొక్క తల్లిదండ్రులకి జన్మించినటువంటి వాడిని నేనని ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. అంటే ఏమిటి, నేను స్వామీజీని అయ్యానంటే నేను కూడా ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడినే, భగవంతుణ్ణి చేరుకోవటానికి ఏమి అర్హతలు ఏమి ఉండాల్సినటువంటి అవసరం లేదు, భగవంతుడి మీద భక్తి, భగవంతుడి మీద అచంచలమైనటువంటి విశ్వాసం, ధర్మ మార్గంలో నడుచుకునేటటువంటి తత్వం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళందరూ కూడా పీఠాధిపతులుగా భాషించవచ్చు అన్నటువంటి సత్యాన్ని ధర్మాన్ని మనకు చెప్పాలనే ఉద్దేశంతో ఆయన, నేనేమి శాస్త్రాన్ని ఔపోసన పట్టినటువంటి కుటుంబంలో పుట్టలేదు, సాధారణమైన వ్యక్తిగా ఈ పీఠానికి 13 ఏళ్ల వయసులో పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించి నేను పీఠానికి ఆ పీఠాధిపతిగా కొనసాగుతున్నాను, భగవంతుడి మీద ఉన్నటువంటిది అపారమైనటువంటి భక్తి అన్నటువంటి విషయాన్ని స్వామివారు మనకి చెబుతున్నట్లుగా ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనని మనకి చెప్పారు. స్వామివారి కంటే ముందుగానే వీరి తల్లిదండ్రులకి ఒక పుత్ర సంతానం కలగటం జరిగింది. అయితే జనరల్గా మన వాళ్ళు ఏమంటుంటారంటే ఒక బిడ్డ కాదు, ఒక కన్ను కాదు అని అంటారు. కాబట్టి పుట్టినటువంటి బిడ్డకి ఇంకొక తోడు ఉండాలి, కాబట్టి ఇంకొక బిడ్డ పుడితే మంచిదనే ఉద్దేశంతో వీళ్ళు కూడా ఇంకొక బిడ్డ పుట్టాలనే ఉద్దేశంతో భగవంతుడికి పూజలు పునస్కారాలు వాళ్ళు కూడా వ్రతాలన్నీ చేయటం జరిగింది. ఈయనకంటే ముందు పుట్టినటువంటి పుత్రుడికి గణపతి శాస్త్రి అన్నటువంటి నామకరణం చేశారు. ఎవరయ్యా గణపతి శాస్త్రి గారంటే స్వామివారి యొక్క తాతగారు, మొట్టమొదటి బిడ్డ కాబట్టి వారి తాతగారి యొక్క పేరు గణపతి శాస్త్రి అని పెట్టుకోవడం జరిగింది. అలానే మళ్ళీ ఇంకొక బిడ్డ పుట్టాలనే ఉద్దేశంతో వీళ్ళ కులదైవమైనటువంటి స్వామి మలైలో అందరి చేత పూజలు అందుకుంటున్నటువంటి స్వామినాథన్, స్వామినాథన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే, అక్కడ స్వామివారిని స్వామినాథన్ అని పిలుస్తారు. ఆ స్వామినాథన్ని ఆరాధన చేయటం జరిగింది. ఆయనకి ఆరాధన చేసిన ప్రతిఫలంగా స్వామివారు వారి తల్లి కడుపున జన్మించారు కాబట్టి అదే పేరుని స్వామినాథన్ అన్నటువంటి పేరునే ఆ బిడ్డకి నామకరణం చేయటం జరిగింది. చూడండి, బిడ్డకి నామకరణం చేశారు. పుట్టినప్పుడు ఏ తల్లిదండ్రులు కూడా ఇతను ఎంత గొప్పవాడవుతాడని ఏమి తెలుస్తుంది, ఆ తల్లిదండ్రులు కూడా తెలియదు. రాబోయేటటువంటి రోజుల్లో ఒక పీఠానికి అధిపతి అవుతాడు, నడిచే దైవం అవుతాడు, పరమాచార్యగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల అన్నింటిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈయన పాదాల చెంత సర్వస్య శరణాగతి అని అందరు కూడా మోకరిల్లుతారని ఆ తల్లిదండ్రులు కూడా తెలియదు. ఇలానే ఉంటారు కారణజన్ములంటే. కారణజన్ముల యొక్క జన్మ ఈ విధంగానే ఉంటుంది. ఆయన పుట్టినటువంటి సంవత్సరం ఏమిటో తెలుసా, జయనామ సంవత్సరం. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయము. అలా కారణజన్ములు అలానే పుడతారన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఆయన జయనామ సంవత్సరంలో జన్మించాడు.
వైశాఖ మాసంలో జన్మించాడు, కృష్ణపక్షంలో జన్మించాడు, అనురాధ నక్షత్రం పాడ్యమి తిదినాడు విల్లుపురంలో స్వామివారు జన్మించడం జరిగింది. ఇది తిదుల రూపంలో మనం పంచాంగ రూపంలో తెలుసుకుంటే మనందరికీ కూడా ఆంగ్ల సంవత్సరాలు అందరం అలవాటు పడున్నాం కాబట్టి ఆంగ్ల సంవత్సరాల రూపంలో గనక స్వామివారు ఎప్పుడు జన్మించారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలంటే 1894 మే 20వ తేదీ స్వామివారు జన్మించారు. అంటే తేదీల ప్రకారం అయితే స్వామివారు మే 20వ తేదీ జన్మించడం జరిగింది. మనకి తిదుల ప్రకారం అయితే మనం ఇందాక చెప్పుకున్నట్లు వైశాఖ మాసంలో స్వామివారు జన్మించినట్లుగా కూడా మనం చెప్పుకుంటాం. చూడండి, ఆయన పుట్టినటువంటి నామ సంవత్సరం జయనామ సంవత్సరంలో జన్మించారు కాబట్టి ఆయన పరమేశ్వరుడు ఐక్యమైపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మనం జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర అని స్వామివారిని జయ జయ శంకర హర హర శంకర అని స్వామివారిని కూడా జయ జయ ధ్వానాలతోటి మనం స్వామివారిని అర్చిస్తూ ఉన్నాం. స్వామివారికి ఈ భజన రూపంలో స్వామివారికి కీర్తన రూపంలో స్వామివారిని మనం తలుచుకుంటూ ఉన్నాం. ఇందాకనే మనం చెప్పుకున్నట్లు ఈరోజు ప్రధానంగా స్వామివారు ఒక పిల్లి కథని చెప్పారు. స్వామివారు పీఠాధిపతులైన తర్వాత భక్తులందరితోటి ఆయన యొక్క మనోభావాలని పంచుకుంటూ ఒకరోజు తన అనుభవాన్ని ఈ విధంగా చెప్పాడు. ఈ అనుభవాన్ని చెప్పటంలో కూడా ఏదో ఆంతర్యం ఉంటేనే స్వామివారు చెప్పేది, అనవసరమైనటువంటి కథలు స్వాములు ఎప్పుడు చెప్పరు అని ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏమిటి, ఈ కథలో ఉన్నటువంటి సత్యం ఏ విధంగా ఉంది, మనం ఈ కథలో సత్యాన్ని ఏ విధంగా దర్శించాలి అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకునే స్వామివారు మనకి ఈ కథ చెప్పినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. స్వామివారు ఆ మాట చెబుతూ ఎవరికి రాని ఆలోచనలు నాకు చిన్నప్పుడు వచ్చేవి, ఏదో రకరకాలైనటువంటి ఆలోచనలు వచ్చేవి అని స్వామివారు చెప్పుకున్నారు. అంటే ఏమొచ్చి ఉంటాయి, ఆయనకి చిన్న వయసులోనే ఆయన పీఠాధిపతి అయినట్లు స్వామివారిని ఆదిశంకరులను కలుసుకున్నట్లు కూడా ఆయనకి మనోభావాలు వచ్చి ఉండదు. అయితే ఆయన మనకి చెప్పలేదు, కానీ ఆయన చెప్పిన నాకు చిన్నతనంలోనే ఎవరికి రాని ఆలోచనలు వచ్చాయంటే ఇటువంటి ఆలోచనలు వచ్చాయని మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరోజు వీళ్ళు ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు తీర్థయాత్రలకి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి ఇంటికి తాళం వేసి వెళ్ళారు. ఇంటికి తాళం వేసి వెళ్ళారు. ఆ రోజు రాత్రి అవటంతో ఆ ఇంట్లో నుంచి శబ్దాలు వస్తూ ఉన్నాయి. శబ్దాలు వస్తుంటే మిగతా వాళ్ళందరూ కూడా నిద్రపోతున్నారు. స్వామినాథన్ మాత్రం మేల్కొని ఉన్నాడు. స్వామివారి చిన్నతనంలో ఆయన పేరు స్వామినాథన్. స్వామినాథన్ మాత్రం మేల్కొని ఉన్నారు. ఇంట్లో ఆ పక్కింట్లో నుంచి చప్పుళ్ళన్నీ అవుతున్నాయి. చప్పుళ్ళన్నీ అవుతుంటే ఆ ఇంట్లో దొంగలు పడుతున్నారని చెప్పి ఈయనకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి తల్లిదండ్రుల్ని లేపారు. తల్లిదండ్రులు ఇద్దరిని నిద్ర లేపి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని మహాలక్ష్మి గారిని నిద్ర లేపాడు. ఆ ఇద్దరిని నిద్ర లేపకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా నిద్ర లేపారు. అందరూ కర్రలు తీసుకుని ఆ ఇంటి ముందుకు వచ్చారు. ఇంటికి వచ్చి నిలబడితే ఇంకా లోపల నుంచి శబ్దాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. స్వామినాథన్ మంచి పని చేసావు నువ్వు, ఆ దొంగల్ని పట్టించావు నాయన, ఈరోజు పాపం వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళారు అన్నటువంటి దీంతో అందరూ అక్కడికి చేరి తలుపులను పగలగొట్టారు. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూసి ఒకసారి అందరూ నిశ్చేష్టులుగా నిలబడిపోయారట. నిలబడిపోయి అందరూ ఆనందంగా పగలబడి నవ్వుకున్నారట. ఏమిటయ్యా అక్కడ జరిగినటువంటి సందర్భం అంటే ఒక పిల్లి ఒక చెంబులో తన తలని దూర్చుంది. అది బయటికి రాక ఆ పిల్లి అటు ఇటు గెంతటం వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా ఒక్కొక్కటిగా కింద పడుతూ ఆ శబ్దం వీళ్ళందరికీ బయటికి వినిపించింది. ఆ శబ్దం వినపడటం వల్ల దొంగలు పడుతున్నారటువంటి ఆలోచనతోటి అందరినీ స్వామినాథన్ నిద్ర లేపినటువంటి సంఘటన కూడా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆనందంగా నవ్వుకొని ఆ పిల్లిని దగ్గర తీసుకొని ఆ చెంబులో నుంచి ఆ పిల్లి తలను బయటికి తీసి పంపించేశారు. అప్పుడు స్వామివారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. చిన్న వయసులో చెప్పినటువంటి మాట, దిక్కుమాలిన పిల్లి రాత్రంతా నిద్ర లేకుండా చేసింది. అసలు పిల్లి చెంబులో ఎందుకు తలదూర్చింది అని అంటే, పిల్లి ఎందుకు తలదూర్చిందంటే ఆ వాళ్ళు ఊరికి పోతూ పానకాన్ని కలుపుకొని ఆ పానకం కొంచెం దాంట్లో వదిలేసి వెళ్ళారు. అంటే ఆ పానకం తాగాలనే ఉద్దేశంతో ఆ పిల్లి చెంబులోకి తలదూర్చింది. ఎందుకని, దాంట్లో పానకం ఉంది, పానకంలో ఏముంది, బెల్లం ఉంది కాబట్టి. అంటే తల ఎందుకు దూర్చిందంటే బెల్లం మీద మక్కువతోటి తలదూర్చింది. అంటే ఎప్పుడైనా సరే ప్రతి మనిషి కూడా తనకున్నటువంటి ప్రేమలు అభిమానాలు ఏవైతే ఉంటాయో చిన్నతనంలోనే అభిమానాలు ప్రేమలు వాత్సల్యాలు ఇవన్నీ ఉంటాయో దానికి బెల్లం మీద మక్కువతోటి ఆ పిల్లి వచ్చి ఏ విధంగా అయితే చెంబులో ఇరుక్కుందో
మనం కూడా ఈ బంధాల్లో ఇరుక్కుని పోతాం అన్నటువంటి సత్యాన్ని స్వామి వారికి చిన్నప్పుడే అవగతమైంది కాబట్టి మనందరం కూడా ఏ విధంగా అయితే పిల్లి బెల్లం మీద మకువుతోటి వెళ్లి ఇరుక్కుపోయిందో మనం కూడా బంధాలు అన్నటువంటి దానిలో ఇరుక్కుపోకుండా ఉండాలన్నటువంటి సత్యాన్ని మనకు చెప్పాలనే ఉద్దేశంతోటే స్వామివారు ఈ పిల్లి కథ మనకు చెప్పినట్లుగా ఈ పిల్లి కథ ద్వారా మనం ఆంతర్యాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్వామికి 90 ఏళ్లు వచ్చినాయి ఇది చిన్నప్పుడు జరిగినటువంటి కథ స్వామికి 90 ఏళ్లు వచ్చినాయి 90 ఏళ్లు వచ్చినప్పుడు ఆయన పాదయాత్ర ద్వారానే ఆ విజయ యాత్ర చేస్తుంటారు కదా అలా విజయ యాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఆ పక్కనే ఉన్నటువంటి పీఠానికి వెళ్ళారు పీఠానికి వెళ్ళి ఆయన అక్కడ విశ్రాంతి తీసుకున్నటువంటి సందర్భంలో అక్కడ కూడా ఇలాంటి ఆ శబ్దాలే వినిపించిని శబ్దాలే వినిపిస్తే అక్కడ ఉన్నటువంటి పరిచారకుని పిలిచి అడిగాడు ఏమిటిన ఆయన ఆ శబ్దాలు అని అడిగితే పిల్లి చెంబులో తలదూర్చింది స్వామి పానకం దాగటానికని కాబట్టి ఆ దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట అప్పుడు దాన్ని పట్టుకొని మేము వదిలిపెడతాం స్వామి అని చెప్పి ఇక నుంచి పాత్రని శుభ్రం చేసి పెడతాం స్వామి అని స్వామి వారికి చెప్పారట అప్పుడు స్వామి వారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు పిల్లికి మనం పానకం చేసుకున్నప్పుడు పెద్ద పాత్రలోనే తయారు చేసుకుంటే పోతుంది కదా పిల్లి దాంట్లోకి తలబెట్టేటటువంటి అవసరం ఉండదు కదా పెద్ద పాత్రలో చేసుకుంటే మిగిలినటువంటి ఆ పానకాన్ని అది ఆ సేవించేసి దానిపాటికి అది ఎల్లుతుంది అన్నటువంటి విషయాన్ని స్వామి వారు చెప్పారట అంటే ఏమిటయ్యా దీని మీద దీనికి ఉన్నటువంటి అర్థం అంటే స్వామి వారికి భూతదయ అంటే 84 లక్షల జీవరాశులు మన ఒక్కళ్ళమే భుజించడం కాదు మన ఒక్కళ్ళ యొక్క ఆకలి తీరటమే కాదు సమస్తమైనటువంటి జీవాల యొక్క ఆకలి కూడా తీరాలి కాబట్టి నువ్వు శుభ్రం చేసి పెట్టావు అనుకోండి దాని ఆకలి తీరదు కదా కాబట్టి పెద్ద పాత్రలో గనక తయారు చేస్తే అడుగున కొంత ఉందనుకోండి ఆ పిల్లి కూడా వస్తుంది దాన్ని ఆకలి కూడా తీర్చుకుంటుంది అన్నటువంటి భూత దయని స్వామివారు ప్రదర్శించినట్లుగా మనకి ఈ పిల్లి కథ ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి అంశం దీంట్లో చూడండి ఆ వ్యామోహం ఉండకూడదన్నటువంటి ఒక విషయాన్ని దీంట్లో చెప్పారు అందరి ఆకలి తీరాలన్నటువంటి ఇంకొక విషయాన్ని కూడా ఈ పిల్లి కథ ద్వారా స్వామివారు చెప్పారు జయ జయ శంకర హర హర శంకర